ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేము పిల్లగానే వెంటనే వచ్చారు. అండ్ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ దసరా. నేను చేస్తున్న సినిమాల్లో లెక్కనో చాలా, నేను రీసెంట్గా విన్న స్క్రిప్ట్స్లో శ్వాస అన్న సబ్జెక్ట్ నాకు చాలా చాలా నచ్చిందండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఐ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్. అండ్ అంటే నేను ఎంత ఎక్సైట్ ఉన్నాను అంటే ఈ స్క్రిప్ట్ గురించి, దట్ నేను చాలా సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమా నేను చేస్తున్నాను బికాజ్ ఈ సినిమాకి చాలా రోజులు టైం అవసరం, చాలా వేరియేషన్స్ ఉన్నాయి, క్యారెక్టర్లో డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. అండ్ అది నాకు చాలా నచ్చిందండి. ద గ్రాఫ్ ఆఫ్ ద క్యారెక్టర్ గ్రాఫ్ వాజ్ బ్యూటిఫుల్. సో అందుకే ఈ సినిమాకి ఒక 6 మంత్స్ ఈ టైంకి. అండ్ నేను ఎప్పుడు ఆల్ యంగ్ డైరెక్టర్స్ హీన్ మై లక్కీ చామ్. సో ఇంతకుముందు నేను చేసిన ఆల్ మై గుడ్ ఫిల్మ్స్, హిట్ ఫిల్మ్స్ హెవ్ బీన్ విత్ యంగ్ డైరెక్టర్స్. సో అలాగే అదే థీర్లో అనదర్ యంగ్ టాలెంట్, అలా కనబట్టలేదు, హీ ఈస్ వెరీ టాలెంటెడ్ కిషన్. అలాగే ఇద్దరు కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నారు, బట్ ఐ వాంట్ కంగ్రాచులేట్ తేజ్ బాయ్ అండ్ హరికేష్ బాయ్ ఫర్ బ్యాకింగ్ సచ్ ఎ గుడ్ స్క్రిప్ట్ అండ్ గుడ్ ప్రాజెక్ట్. సో ఏం లేదండి, మన సినిమాలు చేసే ప్రయత్నంలో ఇది ఇంకో మంచి స్క్రిప్ట్ తీసుకున్నాను. హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ యాక్టింగ్ విత్ నివేదిత బికాస్ నేను ఎప్పుడు తన సినిమా చూసినప్పుడు మై హోల్ ఫ్యామిలీ ఇస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్. సో ఐమ్ హ్యాపీ వర్కింగ్ విత్ హర్ అండ్ నా అమ్మాయి తెలుగు కూడా మాట్లాడుతుంది. సో దట్ మీన్స్ ఇట్స్ అమేజింగ్. నేను ఎప్పుడు తెలుగు హీరోయిన్స్, తెలుగు మాట్లాడే హీరోయిన్స్తో వర్క్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ కూడా పెరుగుద్ది. సో ఆ క్రమంలో ఐ థింక్ షీఈస్ ఫెంటాస్టిక్ అండ్ ఐమ్ హ్యాపీ దట్ షీఈస్ ఆన్ బోర్డ్. అండ్ వీ హ్యావ్ గాట్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ హియర్, ఇస్తే వాళ్ళు లెట్ హ్యాంగ్ అండి. అండ్ అతను అద్భుతమైన వర్క్ చేశారు ఇంతకుముందు. తను చేసిన వర్క్ చూసి మేము చాలా చాలా ఇంప్రెస్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో అతన్ని యుఎస్ నుంచి రప్పించి మేము వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ హీఈస్ ద డిఓపీ ఆఫ్ ద ఫిల్మ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఆల్సో టేకింగ్ టైమ్ అవుట్ ఫ్రమ్ కమింగ్ టు ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడే గోవన్ సార్ కళ్యాణ్ రామ్ సార్ ఫిల్మ్కి లాంచ్ చేయడానికి ఇక్కడే వచ్చినట్టు అనిపిస్తుంది, నిన్న వచ్చినట్టు అనిపిస్తుంది, ఇప్పుడు ఇంత రోజు అయిపోయింది. ఇట్స్ అమేజింగ్ ఆల్వేస్ టు కమ్ బ్యాక్ అండ్ మీట్ యూ ఆల్ విత్ న్యూ ఫిల్మ్. ఇది ప్రాబబ్లీ ఇట్స్ ద ఫిల్మ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ షూటింగ్ అండ్ ది ఎంటైర్ ప్రాసెస్. బికాజ్ ఎప్పుడు మనకి ఒక మంచి స్క్రిప్ట్ యునో కావాలంటే అది కొంచెం కష్టం, బట్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అ గుడ్ స్క్రిప్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్స్ ఫర్ ఎవ్రీబడి. సో ఇది నా లైఫ్ స్టోరీ, ఇది నిఖిల్ లైఫ్ స్టోరీ, ఇట్స్ యువర్ లైఫ్ స్టోరీ, ఇట్స్ ఎవ్రీబడీస్ లైఫ్ స్టోరీ, అండ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ విల్ టాక్, దట్ విల్ బీ స్పోకెన్ అబౌట్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ అస్ వెల్. చాలా సంతోషంగా ఉంది. వీ హ్యావ్ అ సాలిడ్ టీమ్ అండ్ వీ హ్యావ్ యునో గుడ్ పీపుల్ బ్యాకింగ్ ద స్టోరీ అప్. సో ఒక మంచి సినిమా మీ ముందు తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాం అండ్ వీ హోప్ టు డూ అ గుడ్ జాబ్ అండ్ మేక్ యూ ఆల్ ప్రౌడ్. థ్యాంక్ యూ. దసరా శుభాకాంక్షలు అండి. ఐ వాంట్ టు థ్యాంక్ క్రిష్ గారు ఫర్ డైరెక్టింగ్ ద ఫస్ట్ షాట్ అండ్ కెమెరా స్విచ్ ఆన్ చేసినందుకు రమేష్ నరేష్ గారికి అండ్ జెమిని కిరణ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ క్లాప్ ఇచ్చినందుకు శర్వ గారికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ యాజ్ వెల్. ఇట్ ఈస్ వండర్ఫుల్ హ్యావింగ్ దెమ్ అండ్ మై కో స్టార్స్ లైక్ సారీ మై యాక్టర్స్ నిఖిల్ అండ్ నివేద. దే ఆర్ క్వైట్ యునో దే క్వైట్ ఈజీ టు వర్క్ విత్ అని నరేట్ చేసినప్పుడే నాకు అర్థమైంది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ. సో దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి అన్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అండ్ అ ట్రావెల్ పార్ట్ విల్ బి ఇన్వాల్వ్డ్ యాజ్ వెల్. సో ది టైటిల్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ది హీరోయిన్ శ్వాస. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. And we need all your blessings for Kishan. It's his debut film, so yeah. And Ari will be the music director as well and the producer. That is a surprise package as well. And and Istvan Letang is the DOP. He came all the way from USA to be with us. Thank you, sir. And Shashank Khanna will be the writer of the film. So I'm happy to have my team. అందరికి అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.